హైవేస్. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి కదా, అక్కడ పిల్లలు చదువుకునే వాళ్ళు అంతా కూడా పేదవాళ్ళే. వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే కొంచోట సరైన ఫెసిలిటీస్ లేకపోవడంతో నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా అక్కడ ఉండే వార్డులను, ఇన్ఛార్జీలు, పీఈటీలు వాళ్ళు ఒక రకమైన కామ పిశాచాలు ఎదురవుతున్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ కాలనీ దగ్గర గురుకుల పాఠశాల లాంటిది ఉంది, హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అందులో 500 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఈరోజు సిద్దిపేట సిరిసిల్ల ఆ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఇమీడియట్ ఎంఈఓ వచ్చాడు, లోకల్ ఉన్న అధికారులు వచ్చారు. ఏంటమ్మా అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, జోష్న అని చెప్పేసి పీఈటీ ఉంది, డ్రిల్ మాస్టర్, ఆమె మాకు నరకం చూపెడతా ఉంది. ఎంత అంటే కొడుతుంది, తిడుతుంది. అదేమంటే మేము స్నానాలు చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటే మా ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది. మనిషి అని అసలు అది ఆడదేయండి, ఇంత ఇదేంటి మా వాళ్ళకి, అది మేము తట్టుకోలేకపోతున్నాం. సరైన ఫెసిలిటీస్ ఏమంటే తట్టుకున్నాం, నిలబడ్డాం. కానీ ఇప్పుడు ఏకంగా మమ్మల్ని శారీరకంగా మానసికంగా వేధిస్తుంటే మేము ఎలా ఉండాలని చెప్పేసి అన్నారండి. ఇన్నాళ్ళు భరించలేక మా వల్ల కాదన్నారు. నేను మీ అందరు చెప్పేది, అది ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మీరంతా మాట్లాడుకున్న పిల్లలంతా కూడా, స్టూడెంట్స్ అంతా కూడా ఇమ్మీడియట్గా మీరు తెలియాలి, ఎవరికైనా చెప్పాలి వాళ్ళకి చెప్పేశాడు, కాదుకూడదు పట్టించుకోవట్లేదు వాళ్ళు అన్నారనుకోండి, ఇదిలాగే రోడ్డు మీద నిరసన తెలియజేయండి. పబ్లిక్ మీకు సపోర్ట్ వస్తారు, అదేవిధంగా అధికారులు అప్పుడు మీకు సపోర్ట్ వస్తారు. ఇక ఇమ్మీడియట్గా మేము సహాయం చేస్తాము, మీకు మంచి చేస్తాం అంటే మాకు ఇవన్నీ వద్దురా బాబు, ముందు మీరు ఆమె తొలగించండి అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆమె తొలగించేశారు, వేరే వాళ్ళని అపాయింట్ చేశారు. సో ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? స్కూళ్ళల్లో, కాలేజీల్లో, హాస్టల్లో చదువు చెప్పాల్సిన వాళ్ళు, రక్షణగా ఉండాల్సిన వాళ్ళే పిల్లల మీద సైకలాజికల్గా సైకోతనంగా ఇష్టం రీతిలో బిహేవ్ చేస్తూ పోతామంటే ఎవరైనా ఎంతవరకు తట్టుకుంటారు? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండండి, పిల్లలను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండండి. అన్ని సవ్యంగా సక్రమంగా ఉన్నాయనుకుంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఛార్జ్గా ఉంచండి.